ఓం నమో వెంకటేశాయ యుగ యుగాల తిరుమల చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను దర్శించుకోవాలి అన్నటువంటి ఆశ, వాహన సేవ విశేషాలని తెలుసుకోవాలి. మరి ఇలాంటి సన్నివేశాలని మనకు కళ్ళ ముందు కట్టినట్లు నిరూపించడానికి, తెలియజేయడానికి నలుగురు సుప్రసిద్ధులైనటువంటి పండితులు విచ్చేసి ఉన్నారు. మొట్టమొదటగా వారి పరిచయాన్ని చేసుకుందాం. శ్రీయుతులు గంజాం ప్రభాకరాచార్యులు గారు తిరుమల దేవాలయములో వైఖానసాశ్రమ నిర్వాహకులుగా సేవలందిస్తూ ఉన్నటువంటి వారు. స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఈనాటి కార్యక్రమంలో మరొకరు శ్రీయుతులు గంజాం రామకృష్ణ గారు. ధర్మగిరిలో వెలసినటువంటి వేద పాఠశాలలో చిరుప్రాయము నుంచి వైఖానసాగమ శాస్త్ర విద్యను అభ్యసించి అదే వేద పాఠశాలలో కొద్ది కాలం పాటు అధ్యాపకులుగా సేవలందించి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయములో ఆగమ విభాగములో అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. స్వాగతం తెలియజేస్తున్నామండి. ఈనాటి కార్యక్రమంలో మరొక మహనీయులు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య విభాగములో ఉత్తమాచార్యులుగా సేవలందిస్తున్నటువంటి వారు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారు. స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఈనాటి కార్యక్రమానికి మన భాగ్యవశాన విచ్చేసినటువంటి మరొక మహనీయులు డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు గారు. స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రభాకరాచార్యులు గారు, తిరుమల దేవాలయములో అద్భుతమైనటువంటి ఏ ఉత్సవం జరిగినా కూడా అంకురార్పణతో ప్రారంభించడం అనేటటువంటిది ఆగమ శాస్త్ర సంబద్ధం సంప్రదాయం కూడా. అంకురార్పణ అంటే ఏమిటి తెలుసుకోవాలన్న ఆసక్తి మొదటి ప్రశ్న. రెండవది, పసుపు దారములను కంకణములుగా మార్చి అందులో ఆదిశేషుని ఆవహింపచేసి ఋత్వికులకును యజమానులకును కట్టేటటువంటి కంకణ ధారణలో ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి? ఈ రెండు ప్రశ్నలకి కాసంత సవివరంగా తెలియజేయగలరా? బ్రహ్మాండ నాయకుడైన స్వామికి నవాహ్నిక దీక్షతో నిర్వహించేటువంటి గొప్ప మహోత్సవం బ్రహ్మోత్సవంగా పురాణ కాలం నుండి ప్రాశస్త్యం. ఇట్లాంటి మహోత్సవాల ద్వారా సమస్త మానవాళికి ఒక యజ్ఞ ఫలాన్ని అందించేటువంటి అద్భుత ఆరాధనా యజ్ఞంలో భాగంగా తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నవాహ్నిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజున అంకురార్పణ పూర్వకంగా ఈ ఉత్సవాలని ప్రారంభించటం ఆగమ శాస్త్ర సమ్మతం. ఈ అంకురార్పణ అనేటువంటి ఒక విలక్షణమైన ఆగమోక్త ప్రక్రియ ప్రతి శుభకార్యానికి ముందర ఆచరించటం సాంప్రదాయం. ఈ అంకురార్పణ ప్రక్రియలో ముందుగా పరమ పవిత్రమైనటువంటి భావాలతో పుట్టమన్నును సేకరించి ఆ మట్టిని వేదోక్తమైనటువంటి వైఖానస భగవచ్చాస్త్రోక్త అభిమంత్రణం ద్వారా పాలికలలో నింపి వాటిలో నవధాన్యాలను 9 విధాలైనటువంటి ధాన్యాలను అంకురాలను ఆరోపణ చేయటం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఓషధి సూక్తాల పఠనంతో ఆ అంకురాలు మొక్కలుగా మొలకెత్తి మంగళప్రదంగా నిర్వహించడానికి తలపెట్టినటువంటి ఈ మంగళ కార్యం యొక్క అభివృద్ధిని మనం ఆ అంకురాల ఆరోపణలో వచ్చేటువంటి మొలకల ద్వారా గ్రహిస్తూ విలక్షణమైనటువంటి ఆగమోక్త ప్రక్రియను నిర్వహించటం తిరుమల క్షేత్ర సాంప్రదాయం. ఈ అంకురాలలో పాలికలలో 56 మంది దేవతలను ఆవాహన చేయటం ద్వారా కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితకు సంబంధించినటువంటి వేద మంత్రాల పఠనం, ఈ అంకురాలకు అధిపతి అయినటువంటి చంద్రుడు ఓషధి సూక్తాల పఠనం ద్వారా
చంద్రుడికి ప్రీతి కలిగిస్తూ మంగళప్రదంగా జరిగేటువంటి ఈ ప్రక్రియ ద్వారా నవాన్నిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించటం తిరుమల క్షేత్ర సాంప్రదాయం. ఈ ఓషధులకు చంద్రుడు అధిదైవం కనుక ఈ అంకురార్పణ ప్రక్రియ సాయంకాల సమయం అంటే రాత్రి సమయంలోనే చేయటం ఆగమ సమ్మతం. ఈ విధమైనటువంటి అంకురార్పణ ప్రక్రియల ద్వారా శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ ఫలితాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ మంగళప్రదమైనటువంటి నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం మంగళప్రదంగా జరగాలటువంటి ఒక సంకల్పాన్ని భగవంతుడి అనుగ్రహంతో జరుపుకోవటం ఆగమశాస్త్ర సమ్మతం కూడా. భగవానుని కృప ద్వారా మొలకెత్తి నిర్హేతుకమైనటువంటి పరమాత్మ అనుగ్రహం చేతనే ఓషధులు ప్రాణశక్తిగా మారి లోకానికి అంది మానవాళికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని సమకూర్చే ఒక కాంక్షతో ఈ అంకురార్పణ ప్రక్రియను నిర్వహించడం సాంప్రదాయం. ఇక కంకణధారణ విషయానికి వస్తే ఈ కంకణధారణ ధ్వజారోహణం దినం రోజునే మంగళప్రదమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధులైనటువంటి అర్చక స్వాములు యజమానులు వీరంతా కూడా స్వామివారి ఆలయంలో ఈ విలక్షణమైన కంకణధారణ ప్రక్రియకు సంసిద్ధులై ఆగమోక్తంగా కంకణాలకు ఆరాధనలు నిర్వర్తించి మంగళప్రదమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ నిర్వహణకు గాను అశోచ ఏ విధమైనటువంటి దోషాలు సంక్రమించకుండా సూతక ప్రేతకాది అశోచ నివృత్యర్థం నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం మంగళప్రదంగా జరగాలి అనేటువంటి ఒక కాంక్షతో నిర్వహించే విలక్షణ ఆగమోక్త ప్రక్రియ ఈ కంకణముల ధారణ, కంకణముల పూజ. ప్రతిసర బంధనంగా ఆగమశాస్త్రాల్లో చెప్పబడినటువంటి ప్రక్రియ. 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలలో యజమానులు కర్తవ్య నిర్వహణలో మంగళప్రదంగా శుభప్రదంగా నిర్వహించేటువంటి స్వామి అనుగ్రహాన్ని ఈ కంకణాల రూపంలో వారికి అందించి దీక్షా దక్షులను గావించటం ఒక అద్భుతమైన అంశంగా ఆగమశాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే కంకణ భట్టాచార్యులైనటువంటి అర్చక స్వాములు భగవంతుడి ఉత్కృష్టమైన భగవత యజ్ఞ నిర్వహణలో ఏ విధమైనటువంటి దోషాలు వారికి అంటకుండా మంగళప్రదంగా నిర్వహించేటువంటి విలక్షణమైన ప్రక్రియ ఈ కంకణ ధారణ. అంకురార్పణ విశేషాలని చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రామకృష్ణ గారు, అంకురార్పణ విశేషాలని తెలుసుకున్నాం, మానసికంగా అనుభవిస్తున్నాం కూడా, తిరుమల క్షేత్రంలో జరుగుతున్నట్లు భావనకు లోనై. ధ్వజారోహణ ఎందుకు చేస్తారు, ఏమిటి ధ్వజారోహణలో ఉన్నటువంటి విశేషాలు మీరు తెలియజేస్తారా? శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు శ్రీనివాస ప్రభువు యొక్క తిరుమల దివ్యక్షేత్రము యొక్క వైభవాన్ని, శ్రీనివాసుని వైభవాన్ని ఎంత చెప్పినా కూడా అది తనివి తీరదు. ముఖ్యంగా ఈరోజు తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి సవివరంగా కొంత ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ధ్వజము అనంటే ఒక నిర్వచనం ఏమిటంటే, జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అని ఒక నిర్వచనం. దేవానాం జయం కరోతి, అసురాణం ధ్వంసం. అసురులకు అంటే రాక్షసులకు అపజయాన్ని, దేవతలకు జయాన్ని కలిగించేటువంటి వస్తువు ధ్వ అంటే ధ్వంసము, జ అంటే జయము. అనంటే ధ్వజ అనేటువంటి శబ్దం అలా ఉత్పత్తి తెలుస్తున్నది. ఈ సమాజంలో ఆలయ సంస్కృతిలో భాగంగా మనము చూస్తున్నటువంటి ఈ సత్వరజో తమో గుణాత్మకమైనటువంటి ప్రపంచంలో మానవుని అంతఃశత్రువులు అయినటువంటి కామక్రోధాదులు రాక్షసులు, సత్వగుణంగా ఉండేటువంటి దుర్గుణాలన్నీ రాక్షసత్వం అయితే సద్గుణాలన్నీ కూడా అది దేవతాపరంగా మనం చెప్పుకోవచ్చు.
ధ్వజము అనేటువంటి దాన్ని ఆరోహణ చేసి ధ్వజాన్ని ఆరోహణ చేసినప్పుడు సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజారోహణం. ఈ యొక్క ఒక గరుత్మంతుడు నీ ఆవాహన శాస్త్రబద్ధంగా ఒక ధ్వజపటాన్ని నిర్మించి అందు శాస్త్రమందు చెప్పబడిన రీతిలో గరుత్మంతుణ్ణి ఆ యొక్క ఒక గుడ్డ అంటే ఒక వస్త్రముపై స్వామివారి గరుత్మంతుని యొక్క చిత్రాన్ని లిఖించి అది చెప్పబడిన రీతిలో ఆయన అమృత కలశాన్ని పట్టుకొని ఉండగా ఆ ధ్వజపటానికి ప్రాణప్రతిష్ఠ జరిపి ఆ ధ్వజపటాన్ని ఆ తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క నాలుగు మాడవీధులలో కూడా స్వామివారితో అనంత గరుడ విశ్వక్సేనాదులతో సహా బయలుదేరి ఆ ధ్వజపటాన్ని తీసుకొని వెళ్ళి నాలుగు మాడవీధులలో ఇంద్రాది అష్ట దిక్పాలకులని ఆవాహన చేసి సమస్త దేవతలని కూడా ప్రార్థన చేస్తూ గద్యపద్యలతో మేళతాళాలతో వైభవంగా ఆ యొక్క మాడవీధి ప్రదక్షిణం జరిపి ఈ ధ్వజాన్ని ధ్వజము యొక్క ఆరోహణం ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం అదే మాదిరి ధ్వజే గరుడ పటారోహణం ధ్వజారోహణం గరుడ పటాన్ని ధ్వజమందు ఆరోపించటాన్ని ఇక్కడ ధ్వజారోహణంగా తీసుకునవచ్చు. ఈ గరుత్మంతుడు సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యదత్తామని ఆగమశాస్త్రం చెబుతుంది. అంటే ఈ తిరుమల దివ్యక్షేత్రంలో అత్ర్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నాహ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం అని అంటారు. అంటే ముల్లోకాల్లో ఉన్నటువంటి సప్తఋషులు కూడా ప్రతినిత్యము నీ పాద పద్మాలను ఆరాధించటం కోసం పుష్పాలని సేకరించి నీ ఆరాధనకు సిద్ధంగా ఉన్నారు స్వామి నీకు సుప్రభాతం అని చెప్పి సుప్రభాతంలో మనం వింటూనే ఉంటాం. సమస్త దేవతలు కూడా ఇంకా ఇటువంటి బ్రహ్మోత్సవాది విశేష సందర్భమున ఈ ఇలవైకుంఠంగా పిలువబడినటువంటి అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే భువి వెంకటాద్రౌ ఈ భూమి మీద ఎక్కడెక్కడ ముక్తిని ఇచ్చేటువంటి స్థానాలు ఉన్నాయనంటే ఈ భూమి మీద వెంకటాద్రి క్షేత్రమే ముక్తినిచ్చేటువంటి స్థానం. ఎందుకనంటే ఇటువంటి ధ్వజారోహణాది క్రియ శాస్త్రీయంగా జరిగి ఆ యొక్క స్వామివారి యొక్క సకల దేవతల పరివారాన్ని ఇక్కడికి ఆహ్వానించి ఆ దేవతలని ఇక్కడ ఉండగా ఈ భక్తజనులందరూ కూడా బ్రహ్మోత్సవంలో స్వామివారిని దర్శించినప్పుడు ఆ ఫలితం అత్యంత ఉన్నతంగా ఉంటుంది. సమస్త మనలో ఉన్నటువంటి తమోగుణాలు నశించి సత్వగుణాలనేటువంటి దైవగుణాలు పెరిగి ఎంతో ఉన్నతంగా ధ్వజారోహణం యొక్క ఫలితం ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ఇది ఈ యొక్క భూమిపై వెలిసినటువంటి చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్యముక్తి రానంద ప్రాప్తి శ్రీశైలమస్తకే అని అన్నారు. సాయుజ్యముక్తి కలగాలి అనంటే మోక్షంలో ఉత్తమమైనటువంటి సాయుజ్యం కలగాలి అనంటే అది శ్రీశైల మస్తకమైనటువంటి తిరుమల క్షేత్రంలోనే సాధ్యమని చెప్పి శాస్త్రవచనము. అటువంటి వచనము ఎలా ఆధారమవుతున్నది అంటే సకల దేవతలు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. ఆ సకల దేవతలు విచ్చేయటానికి ఆధారభూతమైనటువంటి ఒక క్రియ ధ్వజారోహణమని ఆ ధ్వజారోహణము జరిపినందువలన సకల దేవతలు ఆహ్వానమై ఈ ప్రాణికోటిని అనుగ్రహిస్తారు తద్వారా లోకము సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆగమశాస్త్రం వైభవంగా తెలియజేస్తూ ఉన్నది. సంతాన కాముకులైనటువంటి వారు ధ్వజారోహణ సమయంలో గరుత్మంతుడికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించినట్లయినా తప్పనిసరిగా వారికి సత్సంతానము కలుగుతుందని చెప్పి ఆగమశాస్త్రం వచనం. మంచి విషయాలు స్వామి, ధన్యవాదాలు. అది రంగనాథన్ గారు ధ్వజారోహణ పూర్తి చేసుకున్నటువంటి మనోభావనతో దర్శించుకున్న మనోభావనతో అదే రోజు సాయంత్రం రాత్రి పెదశేష వాహనంలో స్వామి ఊరేగుతారు. అదేమి చిత్రమో కానీ మరే వాహనానికి లేనటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం శేషవాహనానికి మాత్రం అమరి ఉన్నది. మొదటి రెండు వాహనాలు కూడా శేషవాహనమే, ఒకటి పెదశేషుడైతే మరొకటి చినశేషుడు. ఇలా పెదశేషవాహనం చినశేషవాహనం అని రెండు శేషవాహనాల ఊరేగింపులో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏమిటి, విశేషాలు ఏమిటి తెలియజేస్తారా? లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా కన్యామాసంలో శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యేటట్లు నవాన్నిక బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. అందులో ముఖ్యంగా స్వామి మలయప్ప శ్రీభూ సమేతుడై వివిధ వాహనాలలో ఊరేగి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. వైకుంఠేతు పరేలోకే శ్రేయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతి సహ అన్న రీతిగా శ్రీవైకుంఠంలో ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీభూనీళా సమేతుడై భక్తులతో భాగవతులతో అక్కడ వేంచేసి ఉంటాడు. ఆదిశేషునిపై పవ్వళించి ఉండి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి స్వామికి నిత్యసూరుడుగా ముగ్గురు ఉంటారు, అనంతుడు, గరుడు, విశ్వక్సేనులు. వీరు ముగ్గురు కూడా సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ హరికి అంతరంగమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ తరిస్తూ ఉంటారు. అందుకే చూడండి, బ్రహ్మోత్సవాలలో కూడా మొట్టమొదటగా విశ్వక్సేనుని యొక్క ఊరేగింపు ఉంటుంది. తనకు కైంకర్యం చేస్తున్నటువంటి ఆ విశ్వక్సేనుడు స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు, అతడు ఒక్క మారు ఆ తిరుమాడ విధులంతటినీ కూడా పరికించి చాలా చక్కగా ఉంది, మా స్వామి ఇప్పుడు వేయించేయవచ్చు అని చెప్పిన తరువాత స్వామి సిద్ధమైపోయి ఇంకొక అంతరంగ కైంకర్యం చేస్తున్నటువంటి గరుత్మంతుడు ఎవరైతే ఉంటాడో ఆ గరుత్మంతుని ద్వారా అందరికీ కూడా, ముక్కోటి దేవతలకి అందరికీ కూడా ఆహ్వానాన్ని పంపిస్తాడు. దాని తరువాత ఈ విశ్వక్సేనం ఊరేగింపైన తర్వాత, ధ్వజారోహణమైన తర్వాత రాత్రి స్వామి మరొక అంతరంగ కైంకర్యం చేస్తున్నటువంటి ఆదిశేషునిపై, అంటే ఏడు, అంటే సప్తపణా మండిత అన్న రీతిగా ఆ ఏడు బంగారు పడగలపైన ఉన్నటువంటి ఆదిశేషునిపై స్వామి ఊరేగుతాడు. ఇందులో అంతరార్థం ఏమిటి అంటే, మనం అన్ని క్షేత్రాల్లో కూడా మొట్టమొదటి వాహనం ఆదిశేషుని యొక్క వాహనమా అంటే కాదు. ఈ తిరుమల క్షేత్రానికి మాత్రం ఉన్నటువంటి వైభవం ఇదే. ఎందుకంటే ఈ క్షేత్రమే సాక్షాత్ శేషాచలం ఇది. అందుకే శ్రీ శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, విషాద్రి ముఖ్యమన్న రీతిగా ఆ సప్తాచరణలో వేంచేసినటువంటి స్వామి ఆ శేషశైలం అనేటువంటి ఆ శిఖరం పైన ఊరేగుతూ స్వామి అక్కడ ఎల్లప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ఆదిశేషునికి ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే, మనకు పూర్వాచారులు చక్కగా తెలియజేస్తున్నారు. అన్నమయ్య కూడా వీడుగదే శేషుడు, వెంకటాద్రి శేషుడు అని చెప్తూ ఉంటారు. మనకు స్తోత్రరత్నంలో యామునాచారుల వారు ఆదిశేషుని యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. వాస్తవంగా చూస్తే శేషి శేషు అంటే శేషుడు అనే శబ్దానికి ఏమర్థం, శేషి అనే శబ్దానికి ఏమర్థం? భగవద్ రామానుజుల వారు వేదార్థ సంగ్రహంలో అశేష చిదచిద్వస్తు శేషిడే శేషసాగినే నిర్మల అనంత కళ్యాణ నిధయే విష్ణవే నమః అన్నారు. ఈ సమస్తము కూడా, ఈ చేతనాచేతనం అన్నీ కూడా స్వామికి శేషభూతం. ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు శేషి, కనుక శేషశబ్దానికి మిగులు అని అర్థం. అంటే మిగులు అంటే పొందబడేటువంటి వస్తువు అని అర్థం. శేషి అంటే ఆ వస్తువుని ఎవరైతే అక్కడ భోక్తగా ఆ వస్తువుని భుజించేవాడు, ఆ వస్తువుని తన యొక్క అధీనంలో ఉంచుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అతడే శేషి అనబడతాడు. అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆ భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధంలో, నవవిధ సంబంధంలో శేష శేషి సంబంధం ఒకటి. అంటే శేషుడు అంటే దాసుడు అని అర్థం. భగవంతునికి సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా కైంకర్యం చేయడానికి సిద్ధమయ్యేవాడు ఎవడైతే ఉంటాడో అతడే శేషుడు అనబడతాడు.
అందుకే చెప్తూ ఉంటారు, తయాసహాసీనం అనంతభోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని పణామణి వ్రాత మయూకమండల ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంశక అని చెప్పిన రీతిగా స్వామివారికి సకల విధ కైంకర్యాన్ని చేస్తున్నటువంటి ఆ శేషునిపై స్వామి ఊరేగి శ్రీభూసమేతుడై ఊరేగుతాడు. అందుకే ఆదిశేషుడు అని మొట్టమొదటి వాహనానికి పేరు. ఇక రెండవ రోజు తెల్లవారు వేయించేసేటువంటి చిన్న శేష వాహనం దానికి వాసుకి అని చెప్తూ ఉంటారు. అంటే అక్కడ సర్పాణం వాసుకి, అంటే నాగరాజుల్లో ఆదిశేషుడైతే సర్పాణం వాసుకి అన్న రీతిగా అక్కడ చిన్న శేష వాహనంపై స్వామి మాత్రం ఊరేగుతారు. ఇక ఏ క్షేత్రంలో కూడా ఈ వైభవం లేదు. రెండు శేషవాహనాలలో ఆ శేషాద్రినాథుడు ఊరేగి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అది మాత్రం కాదు, ఆదిశేషుని పైన ఊరేగేటువంటి భగవంతుడు మానవుల యందు ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి పాపాలని అంతటినీ కూడా ఎవరైతే అటువంటి భగవంతుణ్ణి సేవిస్తారో వాళ్ళ యొక్క పాపాలని అంతటినీ కూడా హరించి తనకు తన యొక్క దాసుడుగా చేసుకుంటారు. కనుక ఈ దాస్య భక్తికి నిదర్శనమే శేషవాహనం. కనుక మనం కూడా ఆదిశేషునుల వలె స్వామికి కైంకర్యం చేసి ఆ భగవంతుని యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులవుతాం. ఏడు పడగలతో నిండినటువంటి ఆదిశేషుని పెదశేషవాహనంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగితే, ఐదు పడగలతో నిండినటువంటి వాసుకి చిన్నశేషవాహనంలో స్వామి మాత్రం ఊరేగుతారు. అటువంటి అద్భుత విశేషాలని చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. మరి విష్ణు భట్టాచార్య గారు, శేషవాహన విశేషాన్ని తెలుసుకున్నాం, స్వామిని అంతరంగంగా దర్శించుకున్నాం. అదేవిధంగా హంసవాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, ఈ మూడు వాహనాలలో స్వామి విహరించే విధాన్ని, వాహన వైశిష్ట్యాన్ని తెలియజేయగలరా? శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం అని చెప్పబడినటువంటి విధంగా స్వామివారు దివి నుండి భువికి విచ్చేసినటువంటి కన్యామాస శ్రవణం స్వామి వారి యొక్క ఆవిర్భావమైనటువంటి దినం. స్వామివారి యొక్క ఆవిర్భావమైనటువంటి దినాన్ని జన్మదిన మహోత్సవంగా జరుపుకుంటూ నవాహ్నిక దీక్షతో అత్యంత వైభవోపేతంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో రెండవ రోజు రాత్రి స్వామివారికి హంసవాహన సేవ, మూడవ రోజు ఉదయం సింహవాహన సేవ, మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవల యొక్క అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, రెండవ నాటి రాత్రి స్వామివారికి హంసవాహన సేవలో మలయప్ప స్వామివారు మాత్రమే అధిరోహించి సరస్వతీ స్వరూపంతో మనకి దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉంటారు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పబడినటువంటి విధంగా వీణాపాణి విద్యావాణి సకల సద్గుణ రాశి శారదాంబ యొక్క దర్శనం మనకు ఈ హంసవాహన సేవలో స్వామివారు చక్కని తెల్లటి వస్త్రాన్ని ధరించి వీణని ధరించి, ఆ వీణ కచ్చపి అనేటువంటి పేరుతో ఉంటుంది, కచ్చపి అనేటువంటి పేరుతో వీణని నాదం చేసుకుంటూ చక్కగా వీధి ఉత్సవం జరిపించుకుంటూ ఉంటారు స్వామివారు. హంతి తమ ఇతి హంసః, అంటే తమః అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొట్టేటువంటిదే హంస అని చెప్పి దానికి నిర్వచనం. ప్రణోదేవి సరస్వతి అనేటువంటి మంత్రం, పావకాన సరస్వతి అనేటువంటి మంత్రం, అదేవిధంగా సారస్వతో వా ఏష దేవోయం, ఈ మంత్రాలన్నిటినీ కూడా సమన్వయం చేస్తే మనకు జ్ఞానప్రదాత ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారు హంసవాహన రూఢుడై చక్కని సరస్వతి స్వరూపంలో మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మూడవ నాటి ఉదయం సింహవాహన సేవను మనం పరిశీలిస్తే, సింహము అంటే హింసాభావంతో మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి చక్కనైనటువంటి సత్వగుణాన్ని ప్రబోధించేటువంటి విధంగా ఉండేటువంటిది సింహవాహన సేవ. ఆ స్వామివారి దగ్గర ఉండేటువంటి చక్కని రెండు గుణాలు, సాత్విక గుణం, తమో గుణం. తమో గుణంతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు, సాత్విక గుణంతో ప్రహ్లాదుణ్ణి దరితీశాడు.
ఈ విధంగా స్వామివారు నరసింహస్వామికి ప్రతీకగా మృగాణాంచ మృగేంద్రోహం ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆ స్వామివారికిట ఆ నాభి దగ్గర నుంచి కంఠం వరకునేమన్నా బ్రహ్మ యొక్క స్వరూపంట ఆగళాత్ వైష్ణవం రూపం ఆ కంఠం నుంచినేమన్నా విష్ణు స్వరూపంట కంఠం పైన రుద్రరూపంట ఈ విధంగా మూడు రూపాల యొక్క సమన్వయంతో మనకు నరసింహస్వామి యొక్క స్వరూపం దర్శన భాగ్యం మనకు ఈ సింహవాహన సేవలో మనకు కనిపిస్తుంది. కారుణ్య మాధుర్య గాంభీర్య చాతుర్య స్థైర్య ధైర్య సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత జనేక గుణ గణౌహ మహామహిమాన్వితుడు ఈ స్వామి అనేటువంటి చక్కని ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నదే సింహవాహన సేవ. అదేవిధంగా మూడవ నాటి ముత్యపు పందిరి వాహనం. ముత్యము అంటే మంచి జీవుడు. జీవులు మూడు రకాలు, నిత్యులు, ముక్తులు, బద్ధులు అయినటువంటి వారు. మనం మెల్లిగా ఈ బద్ధమైనటువంటి సంసారంలోంచి బయటపడి ముక్తిని పొంది నిత్యత్వాన్ని సంపాదించాలి అనేటువంటి భావనతో ఆ చక్కని స్వామివారికి ఈ జీవులన్నీ కూడా కలిసి ముత్యపు పందిరిగా తయారై స్వామివారి యొక్క సేవను చేస్తూ ఉన్నాయా అంటే ఈ జీవులందరూ కూడా నిత్య సేవలలో స్వామివారికి తగినటువంటి విధంగా సేవలు అందిస్తున్నాయా అన్నటువంటి విధంగా కూడా ఈ స్వామివారు శ్రీభూ సమేత మలయప్ప స్వామిగా మనకు కృష్ణుని యొక్క రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు ఈ ముత్యపు పందిరి వాహన సేవలు. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి విధంగా ఆ కృష్ణుని యొక్క స్వరూపాన్ని మనం చూసి దర్శించి తరించాలి. అంతేకాదు జీవుడు ఉత్తమ మధ్యమ అధమ గుణాలు, సాత్విక రాజస తామస గుణాలు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటువంటి తాపత్రయ దుఃఖముల నుండి కూడా బయటపడాలి. ఈ విధంగా జీవుడనేటువంటి వాడు స్వామివారిని సేవించి అకారవాచ్యాయ సర్వరక్షకాయ సర్వశేషిడే శ్రీయప్పతయేవ అహం అనన్యార్హభూతత్వచరణారవిందయో ఆత్మాత్మీయ భరం యస్యామి అనేటువంటి ఆ స్వామివారికి సర్వము నేనే, ఓ స్వామి నీవే నాకు శరణాగతి అని చెప్పి ప్రార్థన చేయటం అనేటువంటిది ఈ జీవుడు చేసేటువంటి ఒక ఉపదేశం అనేటువంటి దాన్ని ప్రబోధిస్తూ మూడవ నాటి రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ మనకు చక్కగా అత్యద్భుతంగా కమనీయంగా రమణీయంగా స్వామి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. హంసవాహన విశేషాన్ని సింహవాహన విశేషాన్ని ఉరిసేన మూడవ నాడు ముత్యాల పందిరి కింద అన్నటువంటి ముత్యాల పందిరి విశేషాన్ని చాలా చక్కగా విశదీకరిస్తూ స్వామి దర్శనం కలగజేశారు. ధన్యవాదాలండి. ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమంలో బ్రహ్మోత్సవ ప్రారంభం రోజు నుంచి అంకురార్పణతో ప్రారంభమై ధ్వజారోహణం, పెదశేషవాహనం, చినశేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం విశేషాలను తెలియజేసుకుంటూ శ్రీనివాసుని ప్రార్థించుకుంటూ దర్శించుకున్నాం. మరికొన్ని వాహన విశేషాలని మరో భాగంలో తెలుసుకుందాం. ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.